ఏ పార్టీలో అయినా నెంబర్ టూ స్థానం ఉంటుంది. ప్రస్తుతం టీడీపీలో నెంబర్ టూ స్థానం చంద్రబాబు తనయుడు లోకేష్దేనని ఆ పార్టీ వర్గాలు అంటుంటాయి. చంద్రబాబును కలవలేని వారు ఆయన తనయుడు లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పడం, సూచనలు చేయడం చేస్తుంటారు. పార్టీలోని నెంబర్ టూ స్థానం ఇలా పనికొస్తుంది. కానీ జగన్ పార్టీలో నెంబర్ టూ స్థానం లేదు. నిజం చెప్పాలంటే వైసీపీలో నెంబర్ టూ స్థానం ఉండకూడదన్నది వైసీపీ అధినేత అభిమతం. అంతకుముందు పార్టీలో తనతో సమానమైన స్థాయి అనుభవిస్తుందని భావించిన తన చెల్లెలి షర్మిలను పూర్తిగా పక్కన పెట్టిన జగన్ ఆమెకు పార్టీలో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారని కొందరు అంటుంటారు. అయితే జగన్ పార్టీలో నెంబర్ టూ స్థానం లేకపోవడం వల్ల జరిగే నష్టం ఇప్పుడు జగన్కు తెలిసి వస్తుందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. అన్నింటినీ తానే చూసుకోవాల్సి వస్తుందని, తనను సపోర్ట్ చేయడానికి పార్టీలో మరో బలమైన నాయకుడు లేడని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఇదే విషయాన్ని ఆయన కొందరు నేతలకు కూడా చెప్పినట్లు టాక్. దీంతో కొందరు మీ కుటుంబ సభ్యులకు కీలక బాధ్యతలు ఇస్తే బాగుంటుందని, పరోక్షంగా షర్మిలను మళ్లీ పార్టీలో యాక్టివ్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు జగన్ ఒప్పుకున్నాడా లేదా అనే విషయంలో మాత్రం ఆ పార్టీ నేతలకే క్లారిటీ లేదు. మొత్తానికి షర్మిల మళ్లీ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే జగన్ కంటే ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.